వైఎస్ఆర్ పార్టీ పైన వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. ప్రజల్లో నానాటికి కూడా విలువలు కోల్పోతూ ఉన్నాడు. ఆర్థికంగా కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందుతూ ఉంది. ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. జీతాలు ఇవ్వలేని దుర్ప్రభ పరిస్థితులకు వచ్చాడు. ఈ పరిస్థితిలో ఒకరోజు గడిచినా కూడా వ్యతిరేకత తీవ్రం అవుతున్నది దృష్టిలో పెట్టుకుని తీవ్ర వ్యతిరేకత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మేము ముందే చెప్పాం, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మేము సిద్ధమే. ఇవాళ రోజున ప్రజాభిప్రాయం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే స్పష్టంగా గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోయాం. మేము గెలుచుకోగలిగాం, ప్రజల మద్దతు మాకే ఉంది. ఇవాళ రోజున 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మాకు మిగిలిన్నా కూడా ఇవాళ పంచమర్తి అనురాధ గారు గెలవగలిగారంటే నీ సహచర ఎమ్మెల్యేల సానుభూతిని కూడా నువ్వు కోల్పోయావు. వాళ్ళు నీతో లేరు. ఇవాళ రోజున ప్రజలు లేరు, నీ సహచర ఎమ్మెల్యేలు లేరు, చదువుకున్న వాళ్ళు లేరు, రైతులు లేరు, బీసీలు లేరు, ఎవరు కూడా నీతో. వాళ్ళు నిరుద్యోగులు కూడా. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా నీకు తగిన గుణపాఠం చెప్పడానికి, ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలు వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు మాతో ప్రయాణం చేస్తారు. మేము ఏ క్షణాన ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. నువ్వు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయి. ఇవాళ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో అడిగి ఉద్యోగం రావాలి. కుటుంబానికి వాళ్ళు అండగా ఉండాలి. భార్య బిడ్డలు పోషించుకోగలగాలి. చదువుకునే దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని ఐటీ ఉద్యోగాలు సంపాదించుకొచ్చాడు నిన్న? కంప్యూటర్ ఉద్యోగాలు ఎన్ని సంపాదించుకొచ్చాడు? హైటెక్ సిటీ పెట్టాడు. హైదరాబాద్లో ఎన్ని కంప్యూటర్ సంస్థలు వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఆయన పరిపాలన విధానం చూసి అయినా సరే నువ్వు ఇవ్వాల్సిన దానికి ప్రాధాన్యత ఇస్తే ఇవాళ రోజున నిరుద్యోగ సమస్య పరిష్కారం అయి ఉండేది. ఇవాళ రోజున నీ దృష్టి అంతా కూడా అక్రమ సంపాదన, ఇళ్ల స్థలాల కొనుగోలులో కమిషన్ ఎలా కొట్టేయాలి, ఇళ్ల స్థలాలను రిపేర్ చేయడంలో దాన్ని ఇళ్ల స్థలాలని పోడ్చడంలో ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఇసుకలో ఎలా డబ్బు సంపాదించుకోవాలి, మద్యంలో ఎలా డబ్బు సంపాదించుకోవాలి, కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా నీకు అవినీతికి ఏదైనా ఒకటే, ఏ ప్రతిది ఇసుకైనా ఒకటే, మద్యమైనా ఒకటే, నీకు ఏ కార్యక్రమం అయినా కూడా ఇవాళ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ఇవాళ రోజున నియంతృత్వ ధోరణితో పరిపాలిస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది కాదు, సమస్యలను కూడా పరిష్కరించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. రాష్ట్రానికి ఉన్న సమస్యలు ఏంటి? ఫస్ట్ నిరుద్యోగ సమస్య. ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది ఉద్యోగ చదువుకుని రోడ్డు మీదకి వచ్చారు? ఇవాళ కనీసం వెంటనే ప్రణాళికలు వేయండి, పారిశ్రామికవేత్తలను పిలవండి, వాళ్ళని బెదిరించబాకండి. వాళ్ళ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే ఎవడో సరే పరిశ్రమలు పెడతాకి ఇక్కడికి. వాళ్ళు అన్ని 1000 కోట్లు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మాకు ఉచితంగా వాటా ఇవ్వండి, మాకు కమిషన్ ఏమిస్తారు, మీ దాంట్లో మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఈ రకంగా బెదిరిస్తే ఏ పారిశ్రామికవేత్త వస్తాడు? ఇవాడ పారిశ్రామికవేత్తలు పారిపోవటం వల్ల మనకి మన రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదు.